హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లున్నా సురేఖ, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను బుధవారము 5 బుధవారాలు అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి అని అనుకున్నానండి. మొదటి బుధవారం అయితే లాస్ట్ వారం చేశాను. లాస్ట్ వారం సంకటహర చతుర్థి బుధవారం కలిసి వచ్చింది, అందుకని మొదటి వారం పోయిన వారం రెండవ వారం అండి. ఈ వారం అయితే పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా పటాలకు పూలు అది పెట్టి దీపం పెట్టేసుకొని జాజి పూలు, జిల్లేడు పూలు, కొన్ని దేవగన్నేరు అని అంటారు తెల్ల పూలు, ఇవి అయితే తీసి పెట్టుకున్నాను అండి. మెయిన్ అయితే తెల్ల జిల్లేడు ఆకులు పూలు అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా అయితే తెల్ల జిల్లేడు ఆకులను అయితే సమర్పిస్తున్నానండి. ముందుగా ఆయనకి పీఠంలాగా పెట్టుకొని దాని మీద అయితే పెట్టుకుంటారు. నేనైతే పటం కాబట్టి ఇలా జిల్లేడు ఆకులను ముందుగా కొద్దిగా చాపలాగా పరుస్తున్నాను, వాటి మీద పూజ చేసుకుంటాను. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సిద్ధం చేసి పెట్టుకున్న పూలతో అయితే పూజ చేసుకుంటాను. ధూపం అయితే సమర్పిస్తున్నానండి. ఏదైనా పూజలో ఏదైనా లోటులు, తప్పు, ఉప్పులు ఉంటే మన్నించండి, ఎందుకంటే నేను నిత్య పూజలో భాగంగానే చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా షోడశోపచారాలు అవన్నీ ఏమీ చేయట్లేదండి. నార్మల్గా నేను చేసుకునే పూజలో భాగంగానే ప్రత్యేకంగా విఘ్నేశ్వరికి శక్తి అనుసారము పూజ చేసుకొని పుష్పాలు, పత్రాలు సమర్పించి నైవేద్యం సమర్పించుకుంటున్నానండి. ఇదిగోండి తెల్ల జిల్లేడు పూలు అయితే మీకు చూపిస్తున్నాను, చూపించి ఆయనకైతే సమర్పిస్తున్నాను. పూజనైతే ఇలా పూర్తి చేసుకున్నాను. సంకటాలను హరించే సంకటహర గణేష స్తోత్రం అండి. ప్రణమామ్యహం శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవంశం స్మరే నిత్యం మయకమద్దయే సిద్ధయే ప్రథమం వక్రతుండా చ ఏకదంతం ద్వితీయాంతకం తృతీయ కృష్ణ పింగాక్షకం గజవ్రక్తం చతుర్థాంతకం లంబోదరం పంచమం చ షష్ఠ విఘటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం చతుష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశ తు గజాననం ద్వాదశ సైతాని నమాని త్రిసంయమ్య పటేన్నరం నచ్చ విఘ్నవయం తస్యో సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభితే విద్యం, ధనార్థి లభితే ధనం, పుత్రార్థి లభితే పుత్రన్, మోక్షార్థి లభితే గతిం, జపే జగన్మాది స్తోత్రం షట్పరస్పరం లభేతే సంవత్సరేణ సిద్ధించే లభత నత్ర సంశయం అష్టభ్యో బ్రాహ్మణభ్యచ్యుత లిఖిత్వం యం సమర్పయతే తస్యం విద్యే భవేశ్వర గణేశస్య ప్రసాదతం. ఇలా అయితే నాకు తెలిసిన విఘ్నేశ్వరుని స్తోత్రాలు, అష్టోత్తరాలతో పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఇంకా మిగిలిన నిత్య పూజ కూడా చేసేసుకున్న తర్వాత విఘ్నేశ్వరికి అయితే పప్పు బెల్లం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసానండి. ఇంకా బాబుకి స్కూల్ టైం అయిపోతుందని ఇడ్లీ అయితే వేద్దామని పొయ్యి దగ్గరకు అయితే వచ్చేసాను. ఇంకా జిల్లేడు పూలు మాలగుచ్చి వేయాలి విఘ్నేశ్వరుడికి. అంతకన్నా ముందు పిల్లలకు టిఫిన్ చేసి పంపించాలి కదండి, ఇదైతే ముఖ్యం కదా. అందుకని మా బాబు అయితే స్నానానికి వెళ్ళాడు. ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నాను, రాగిపిండి ఇడ్లీ అండి. మీరు ఎవరైనా చేస్తారా అండి? నేనైతే మిల్లెట్స్ తోటి కంపల్సరీ ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. పిల్లలకి మిల్లెట్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే మనం డైరెక్ట్గా అంటే వాళ్ళు తినరు. ఇలా ఇడ్లీ, దోశ అంటే మా పిల్లలు తింటారండి. అలాగే రాగిపిండి చపాతి, రాగిపిండి దోశ, జొన్నలతోటి జొన్న ఇడ్లీ, జొన్న దోశ ఏమైనా సరే తింటారు మా పిల్లలు, గొడవ చేయరు. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే మా చిన్నబాబు మొండికేస్తాడు, కాదు నాన్న తినాలని హెల్దీ ఫుడ్ అంటే అయితే తింటాడండి. కాకపోతే కంపల్సరీగా పల్లీ చట్నీ ఉండాలి. ఇదిగోండి పల్లీ చట్నీ కోసం పచ్చిమిర్చి, పల్లీలు అయితే వేయించుతున్నాను. పక్కపక్క అయితే ఇడ్లీ పెట్టేశాను కదండి, మరోపక్క పల్లీ చట్నీకి అయితే పల్లీలు, మిర్చి అయితే వేయించుకున్నాను. దాంట్లోనే కొన్ని పుట్నాలు అయితే అందులో వేసి కొంచెం ఒక రెబ్బ చింతపండు, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి 1 నిమిషం ఆరడానికైతే పక్కన పెట్టానండి. ఈ లోపల ఇడ్లీ పెట్టంగా కొంచెం పిండి అయితే మిగిలిందండి, దాన్ని ఇంతకు అలా వేస్ట్ చేయటం అని చెప్పి ఇలా రొట్టెలాగా వేసేస్తానండి. ఇది కూడా మా పిల్లలు ఇష్టంగానే తింటారు. అంటే చాలా మందంగా ఏముండదు, కొంచెం పలసగా, అట్టుకన్నా కూడా కొంచెం మందంగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటే రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. ఇంకా అయితే చట్నీకి మిక్సీ వేసేస్తున్నాను. ఈ లోపల రొట్టె అయితే కాలిపోయిందండి, రొట్టె తీసి పక్కన పెట్టేసుకున్నాను, చూస్తున్నారు కదండి. ఇంకా పచ్చడి తిరగమాతకైతేనే 1 స్పూన్ నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, పోపు అయితే పెట్టేశానండి. మిక్సీ వేసుకున్న పచ్చడిని అయితే పోపులో వేసుకుని తిప్పేసుకుంటున్నాను. మా పెద్ద బాబుకేమో స్పైసీగా కావాలి, మా చిన్న బాబుకేమో
కొంచెం కారం తక్కువగా ఉండాలండి. ఇద్దరితో నాకు తలకాయ నొప్పి, ఇట్లా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. పైన చిన్న ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా? మా బాబు కంపల్సరీ చిన్న ఇడ్లీ కావాలి. ఇంత హడావుడి పడి అంతా రెడీ చేసినాక మా పెద్ద బాబు ఏమో, అమ్మ నాకు కింద కొంచెం డల్గా ఉంది, హెడేక్గా ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను స్కూల్కి అని చెప్పి మా పెద్ద బాబు వెళ్ళలేదండి. వాడి కోసమే నేను అంత హడావుడి పడి టిఫిన్ అయితే రెడీ చేసింది. ఇంకైతే ఇప్పుడు జిల్లేడు పూలు తీసుకొచ్చుకున్నాను కదండీ, ఆ జిల్లేడు పూలను అయితే మాల గుచ్చటం కోసం ఇలా కాడలన్నీ తీసేసి రెడీ చేసుకున్నాను. అలాగే కొన్ని వీటిని మేమైతే కస్తూరి పూలు ఉంటాయి ఎర్ర పూలు, వాటిని కూడా కోసుకొచ్చుకున్నానండి. ఎందుకంటే మధ్య మధ్యలో అవి వేస్తే బాగుంటుందండి. ఫస్ట్ అయితే కింద ఒక చిన్న కాడనైతే గుచ్చేసుకున్నాను మాలకి. ఇలా జిల్లేడు పూలని ఒక్కొక్కటి నిలువుగా గుచ్చుతున్నానండి. అలా అయితేనే మాల బాగుంటుంది. అడ్డంగా ఇలా గుచ్చితే అది బాగోడదు. ఎక్కువ పూలు ఉంటే అలా గుచ్చుకోవచ్చండి, గుత్తంగా ఇట్లా రౌండ్గా గుచ్చుకోవచ్చు. ఇలా అయితే నిలువుగా ఒక్కొక్క పువ్వుని గుచ్చుకొని మాలను అయితే తయారు చేసుకోవాలండి. మిడిల్లో గుచ్చుకోవాలి, పువ్వుకి మధ్యలో గుచ్చుకున్నామంటే కరెక్ట్గా బాగొస్తుంది. ఉత్త జిల్లేడు పూలతో అయినా గుచ్చుకోవచ్చు, కాకపోతే నేను ఇలా కస్తూరి పూలు మధ్యలో ఎందుకు పెడుతున్నానంటే తెల్ల పూలు మధ్యన కొంచెం ఎరుపు పూలు ఉంటే మాల కొంచెం అందంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను మధ్య మధ్యలో ఇలా గన్నేరు పూలు అంటారు, కొంతమంది కస్తూరి పూలు అంటారు, మేమైతే కస్తూరి పూలు అంటాము. మధ్యలో కొంచెం పెడలు ఇలా మడిచి ఇట్లా చేద్దాం కదా అనుకున్నాను, కానీ రెక్కలు చాలా డెలికేట్గా ఉన్నాయి, ఇరిగిపోతున్నాయి. అందుకని ఇంకా మామూలుగా గుచ్చేసాను. మధ్యలో కొన్ని కాడలు ఉన్నవి ఇట్లా పెడుతున్నాండి, కిందకి ఇట్లా హ్యాంగ్ అయ్యేలాగా. అంటే అన్ని పూలు కాడలు లేకుండా గుచ్చేసాం కదా, మధ్యలో ఒక రెండు పూలు మాత్రం కాడలతో గుచ్చి ఇలా అయితే మళ్ళీ మామూలుగా మధ్యలో అయితే పూలు అయితే గుచ్చేస్తున్నాను. ఇలా అయితే మాలైతే రెడీ చేసుకుంటున్నానండి. మనకు తెలిసినంత వరకు గణేశునికి మాత్రమే తెల్ల జిల్లేడు జిల్లేడు పూలను సమర్పిస్తూ ఉంటాము, కానీ నిజానికి శివునికి అలాగే హనుమంతునికి ఇద్దరికి కూడా తెల్ల జిల్లేడు పూల మాల, తెల్ల జిల్లేడు పూల మాల అంటే చాలా విశిష్టత అంట. మనోవాంఛలు నెరవేరుతాయి తెల్ల జిల్లేడు పూలతోటి. అర్చన చేసినా అలాగే మాల వేసినా హనుమంతునికి శివునికి గణేశునికి ప్రీతికరం అంటారు. నాకైతే చేతనైనట్టు ఇలా అయితే మాలనైతే గుచ్చేసుకున్నానండి. కింద చిన్న గుత్తిలాగా ఇలా కట్టుకున్నాను. ఇంకా విఘ్నేశ్వరుడికైతే సమర్పిస్తున్నానండి. నాకైతే తెల్ల జిల్లేడు పూలు కొన్నే దొరికినాయి, మిగిలిన మామూలు జిల్లేడు పూలు అండి. పూల మాల గుచ్చింది ఇప్పుడు నేను, మామూలు జిల్లేడు పూలు. జిల్లేడు పూలతో అర్చనైతే చేసుకున్నానండి. ఒక మూడు పూలు అయితే దొరికినాయి. మా ఇంటి దగ్గరలోనే ఉందండి తెల్ల జిల్లేడు చెట్టు, అందుకే అక్కడ నుంచి ఆకులు పూలు అయితే తెచ్చుకుంటున్నాను. ఇలా అయితే తృప్తిగా విఘ్నేశ్వరుడికి రెండో వారం కూడా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఆ విఘ్నేశ్వరుని దయవల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని అయితే విఘ్నేశ్వరుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే నెక్స్ట్ వచ్చే వీడియో అండి. కోట్ కాలర్ నెక్ అలాగే ట్రౌజర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.